మంచి అనుభవాలు మన జ్ఞాపకాల్లో ఉంటాయి. ఆ జ్ఞాపకాల్ని మనకు మనం గుర్తు చేసుకోవడం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడంలో ఉంటాయి. అలాంటి ఒక స్వీట్ మెమరీ అయిన మా అండమాన్ ట్రిప్ని ఒక అందమైన వీడియోగా మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ద్వారా కోవిడ్ వల్ల ఇప్పుడున్న స్ట్రెస్, సాడ్నెస్కి దూరంగా మంచి అనుభూతి కలగాలని, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఒకటే రొటీన్ గడుపుతున్నందుకు ఒక కొత్త ప్లేస్ చూసిన అనుభవం కలగాలని, ప్రకృతి, సంగీతం, మంచి మాటలు ఒక థెరపీ లాంటివి, ఈ మూడు కలిపి మీ మైండ్కి మంచి రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుకుంటూ పాస్ట్లోకి టైం ట్రావెల్ చేసి ఆ మెమరీస్ని ప్రజెంట్లోకి తెచ్చి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు మేము తీసుకున్న మంచి మంచి ఫొటోస్ చూడొచ్చు. ఈ ట్రిప్ కోసమే మేము డిఎస్ఎల్ఆర్ కెమెరా, ట్రైపాడ్ కూడా కొన్నాము. అప్పటి స్వప్నకి ఇప్పటి స్వప్న జీవితమస్తు అనే యూట్యూబ్ ఛానల్ పెడుతుంది అని తెలియదు కాబట్టి అప్పుడు వీడియోస్ పెద్దగా తీయలేదు. కొన్ని గ్యాదర్డ్ వీడియోస్ మంచి ఎఫెక్ట్ కోసం పెట్టాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వీడియో చివరిలో మంచి ఆలోచన మిస్ కాకండి. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మా మ్యారేజ్ 2009లో అయింది. అప్పుడు వెంటనే హనీమూన్కి వెళ్ళడం కుదరలేదు. సో అది అలా పోస్ట్పోన్ అవుతూ ఫైనల్లీ 2 ఇయర్స్ తర్వాత 2011లో అండమాన్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. అలానే మా మ్యారేజ్ డే ఫిఫ్ 13th, 14th వ్యాలంటైన్స్ డే, 15th నా బర్త్డే కవర్ అయ్యేలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు మేము పూణేలో ఉండేవాళ్ళము. అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్కి ఫ్లైట్ కనెక్టివిటీ చెన్నై నుంచే ఉంటుంది. సో పూణే నుంచి చెన్నైకి ఒక ఫ్లైట్, చెన్నై నుండి పోర్ట్ బ్లేర్కి ఒక ఫ్లైట్. ఎర్లీ మార్నింగ్ 6కి పూణేలో ఫ్లైట్. ఆ రోజు మార్నింగ్ ఫ్రెష్నెస్, ఎక్సైట్మెంట్ ఇంకా నాకు గుర్తున్నాయి. 7:30కి చెన్నై రీచ్ అయ్యాము. 9:45కి చెన్నైలో ఫ్లైట్ ఎక్కితే 12:00కి అండమాన్లో ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయ్యేటప్పుడు ఫ్లైట్లోంచి ఐలాండ్స్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మాకు ఒక చిన్న షాక్. మా లగేజ్ బ్యాగ్ అండమాన్ ఫ్లైట్ ఎక్కించకుండా బై మిస్టేక్ కోల్కతా ఫ్లైట్ ఎక్కించారు. మా మ్యారేజ్ డే, బర్త్డే డ్రెస్సెస్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేస్తే వీలైనంత త్వరగా అండమాన్కి పంపిస్తామని ప్రామిస్ చేశారు. మా డ్రెస్సెస్ అన్నీ ఆ బ్యాగ్లోనే ఉండడం వల్ల నెక్స్ట్ డే డ్రెస్సెస్కి షాపింగ్ చేయవలసి వచ్చింది. షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగాలేదు కానీ తప్పదు కాబట్టి తీసుకున్నాం. ఆ తర్వాత పోర్ట్ బ్లేయర్కి బాగా దగ్గర బీచ్ అయిన కార్బిన్స్ కోవ్ బీచ్కి వెళ్ళాము. బీచ్ దగ్గర అంతా కోకోనట్ పామ్ ట్రీస్ ఉన్నాయి. బీచ్ నిర్మానుష్యంగా కాకుండా జనాలతో సందడిగా ఉంది. మేము అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత అండమాన్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షో చూడడానికి వెళ్ళాము. ఈ షోలో అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎంత స్ట్రగుల్ చేశారో, వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు అనేది చూపించారు. ప్రజెంట్ చేసిన విధానం కూడా మనల్ని కదిలించేలా ఉంటుంది. ఒక పెద్ద పురాతన చెట్టు, దూరంగా జైల్ సెంటర్ టవర్, మాట్లాడుకుంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ మనకి చెప్తున్నట్టుగా వాయిస్ ఓవర్ ఉంటుంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారో అని విన్నాక చాలా బాధేసింది. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే. పోర్ట్ బ్లేయర్కి దగ్గరగా ఉన్న 3 ఐలాండ్స్ని కవర్ చేస్తూ ఒక క్రూజ్ ట్రిప్ ఉంటుంది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 కల్లా తిరిగి వచ్చేస్తుంది. మేము ఆ రోజు ఆ ట్రిప్కి వెళ్ళాము. ఫస్ట్ ఐలాండ్ రాస్ ఐలాండ్స్. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్గా ఉండేదంట. బ్రిటిష్ వాళ్ళ పాత బిల్డింగ్స్ అవి అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఇండియన్ నేవీ వాళ్ళు పాత బిల్డింగ్స్ని రీబిల్డ్ చేసుకుని బేకరీ, లోకల్ స్టోర్స్గా యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ సముద్రం అంతా గ్రీనిష్గా అనిపించింది అండ్ చాలా కోకోనట్ ట్రీస్, డీర్స్, డక్స్ ఉన్నాయి. సెకండ్ ఐలాండ్ వచ్చి వైపర్ ఐలాండ్స్. ఇక్కడ ఒక చిన్న జైలు ఉంటుంది. స్పెషల్ ప్రిజనర్స్ని ఇక్కడ ఉంచేవారంట. ఈ జైల్లో ఉన్న వాళ్ళని పెట్టే ఇబ్బందులు ఎవరికి తెలిసేవి కూడా కాదంట. థర్డ్ ఐలాండ్ నార్త్ బే ఐలాండ్. ఆఫ్టర్నూన్ 2:15కి ఈ బీచ్కి రీచ్ అయ్యాము. ఈ బీచ్లో చాలా రాక్స్ ఉన్నాయి. అందరు రాక్స్ మధ్యలో వాటర్లో కూర్చుని రిలాక్స్ అయ్యారు. ఇక్కడ ఏ బీచ్కి వెళ్ళినా వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ పొల్యూషన్ అనేది లేదు. అక్కడ లోకస్ కూడా ఉంటాయి. మన బిలాంగింగ్స్ని ఆ లోకస్లో పెట్టుకుని వాటర్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ తిరిగి 4:15కి పోర్ట్ బ్లేయర్ బయలుదేరాము. నెక్స్ట్ డే వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డేకి నేను అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వను. మా మ్యారేజ్ డే, బర్త్డే మధ్యలో అది వచ్చింది కాబట్టి సెలబ్రేషన్స్లో కలిపేస్తూ ఉంటాం అంతే. ఆ రోజు మేము హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళాలి అనుకున్నాము. అండమాన్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా వెళ్ళవలసిన మోస్ట్ అట్రాక్టివ్ ఐలాండ్ హ్యావ్లాక్. లక్కీగా ఆ రోజే మా బ్యాగ్ ఎయిర్లైన్స్ వాళ్ళు పంపించారు. హ్యావ్లాక్ ఐలాండ్స్కి వెళ్ళడానికి మ్యాక్రూజ్ వాళ్ళ ఫెర్రీ బుక్ చేసుకున్నాము. దాంట్లో జర్నీ చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక కాటేజ్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ ఐలాండ్లో బైక్స్ రెంట్కి ఇస్తారు. ఒక బైక్ రెంట్కి తీసుకుని రాధానగర్ అనే బీచ్కి వెళ్ళాము.
ఈ బీచ్ అంతా వైట్ శాండ్ బ్లూ వాటర్తో కలర్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మంచి మంచి ఫొటోస్ దిగి వచ్చేసాం. నెక్స్ట్ డే నా బర్త్డే. బ్రేక్ఫాస్ట్ చేసి సీషోర్ పక్కన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశాము. తర్వాత స్పీడ్ బోట్లో ఎలిఫెంట్ బీచ్ అనే బీచ్కి వెళ్ళాము. సీ మీద స్పీడ్ బోట్ మీద వెళ్ళడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ బీచ్ అంతా పడిపోయి ఉన్న పెద్ద పెద్ద చెట్లతో యునీక్గా ఉంది. ఇక్కడ మేము స్నోర్కలింగ్ కూడా చేసి మంచి మంచి కోరల్స్ చూసాము. అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఫ్రెష్ అయ్యాము. అక్కడ బర్త్డే కేక్ దొరకడం చాలా కష్టమైంది. పాపం బాలు ఎలాగోలా కష్టపడి చిన్న కేక్ సంపాదించాడు. కేక్ కటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కాలాపత్తర్ అనే బీచ్కి వెళ్ళాము. అది ఒక టూరిజం ప్లేస్లా కాకుండా జస్ట్ నేచర్కి వదిలేసిన బీచ్లా ఉంది. బీచ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. కొన్ని మంచి ఫొటోస్ దిగాము. అక్కడేమో డేంజరస్గా లేకపోయినా ఏంటో మేమే ఉండేసరికి కొంచెం ఇన్సెక్యూర్గా అనిపించి త్వరగా రిటర్న్ అయిపోయాము. ఈ 4 PM హ్యావ్లాక్ నుంచి పోర్ట్ బ్లేయర్ బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే అండమాన్ జైల్ చూడడానికి వెళ్ళాము. అంతకుముందు ఓన్లీ షో కోసమే వెళ్ళాము. ఈసారి జైల్ లోపలికి వెళ్ళి అన్నీ చూసాము. ఆ జైలు చూసినా తలుచుకున్నా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. అక్కడ ఇండిపెండెన్స్ డే రోజు వచ్చిన న్యూస్ పేపర్ కట్టింగ్ పెట్టారు. అది చూసి హ్యాపీగా అనిపించింది. తర్వాత సాగరిక ఎంపోరియంలో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మాకు గుర్తుగా చిన్న చిన్న వస్తువులు కొన్నాము. తర్వాత మన్మధుడు మూవీలో సోనాలి బింద్రెకి ప్యారిస్ వచ్చి ఈఫిల్ టవర్ చూడలేదు అని సడన్గా గుర్తొచ్చినట్టుగా అండమాన్ వచ్చి సన్రైజ్ కానీ సన్సెట్ కానీ చూడలేదు అని నాకు గుర్తొచ్చింది. దాంతో బాలు అప్పటికప్పుడు కనుక్కొని చిడియాతాపు అనే బీచ్ సన్సెట్కి బెస్ట్ అని తెలుసుకొని ఇంకా మేము క్యాబ్ కూడా బుక్ చేసుకోకుండా ఆటో ఏదో దొరికితే వెంటనే వెళ్ళిపోయాము. అక్కడ సన్కి ఆపోజిట్గా డార్క్ ఎఫెక్ట్తో ఫొటోస్ దిగాము. చాలా బాగా వచ్చాయి. లాస్ట్ మినిట్లో హడావుడిగా వెళ్ళిన మంచి సన్సెట్ ఎక్స్పీరియన్స్ ఫొటోస్ దక్కాయి. నెక్స్ట్ డే ఇంకా ప్యాకప్. అప్పటికింకా ఫుల్గా ట్యాన్ అయిపోయాము, టైర్డ్ అయిపోయాము. ఈ ట్రిప్లో నాకు 2004 వచ్చిన సునామీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉండేది. ఇంత అందంగా ప్రశాంతంగా ఉండే నేచర్ అంత డేంజరస్గా అవుతుందా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. పోర్ట్ బ్లెయిర్ జెట్టీ దగ్గర అలా కొంచెంసేపు తిరిగేసి తర్వాత పోర్ట్ బ్లెయిర్ టు చెన్నై, చెన్నై టు పూణే ఫ్లైట్లో రిటర్న్ అయిపోయాము. ఓవరాల్గా ఈ ట్రిప్లో వైట్ శాండ్, ప్యూర్ బీచెస్, స్పీడ్ బోట్స్, స్నోర్కలింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా మా స్పెషల్ డేస్ని ఇలా ప్లెజెంట్ నేచర్లో జరుపుకోవడం వండర్ఫుల్గా అనిపించింది. ఈ వీడియో చూశాక మీరెక్కడికైనా వెళ్ళిన మెమరీస్ గుర్తొస్తే నాకు కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇప్పుడు ఒక మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. మీ అవసరాలు తెలుసుకోండి, మీ పైన మీరు శ్రద్ధ పెట్టండి, మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయండి. ఇది స్వార్థం కాదు, చాలా అవసరం. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే మీ వాళ్ళని బాగా చూసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ థాట్స్ అండ్ వ్యూస్ని కామెంట్స్లో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.